నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. ఎన్నికలను నిర్వహించడంలో ఎన్నికల కమిషన్ ఘోరంగా విఫలమైందని మెచ్యార్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు ధ్వజమెత్తారు. తెలుగు తమ్ములతో కలిసి మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల కమిషన్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని మెచ్యార్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు అన్నారు. ఎన్నికల కమిషన్ అనుసరించిన తీరుపై ప్రతిపక్ష నేత జగన్ స్పందించకపోవడం దుర్మార్గమన్నారు. వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబుకు సీఎం చంద్రబాబును విమర్శించే స్థాయి లేదన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న త్రాగునీరు తదితర సమస్యలపై సీఎం చంద్రబాబు చేయనున్న సమీక్షలను ప్రతిపక్ష నేతలు అడ్డుకునేందుకు ప్రయత్నించడం దారుణమన్నారు. ఈ యొక్క భారతదేశంలో ఎన్నికల కమిషన్ పూర్తిగా వైఫల్యం చెందింది. ఎన్నికల కమిషన్ ఎన్నికల నిర్వహణ, ఎన్నికల ప్రక్రియను, ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా అపహాస్యం పాలుచేసింది. అలాంటి ఎన్నికల కమిషన్ని ఎందుకు అంత బాగా నిర్వహించారని నిన్న కూడా అంబటి రాంబాబు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ప్రజలు కాదు మమ్మల్ని గెలిపించేది, ఎన్నికల కమిషను, ఈవీఎం మిషన్లు మాత్రమే మమ్మల్ని గెలిపిస్తాయని వాటి మీద ఆశ పెట్టుకున్నట్టు కనపడతా ఉంది వాళ్ళ మాటలు బట్టి చూస్తే. ప్రధానంగా అంబటి రాంబాబు నిజంగా నిన్న గోబెల్స్కు ప్రతిరూపంలాగా మాట్లాడుతూ ఉన్నాడు. అనేకమైన అవాకులు చవాకులు, చంద్రబాబు గారి స్థాయి అయింది, నీ స్థాయి అయింది, అనేకమైన అవినీతి ఆరోపణలు గతంలో ఎదుర్కొన్న వ్యక్తి, అనేకమైన భూ కబ్జాలు ఆయన మీద ఉన్నాయి. ఇక్కడ పారిశ్రామిక మండలికి పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి భూముల కేటాయింపులో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డ వ్యక్తి ఆయన. చంద్రబాబు నాయుడు గారి మీద, తెలుగుదేశం ప్రభుత్వం మీద బురద జల్లుతూ ఒకవైపు మరోవైపు ఎన్నికల కమిషన్ కీర్తిస్తూ ఉన్నాడు. ప్రజా సమస్యలు పూర్తి గాలికి వదిలేశారు. ప్రతిపక్ష నేత జగన్ ప్రజా సమస్యలను గాలికి వదిలేసి షికార్లతో కాలక్షేపం చేస్తున్నారని టీడీపీ నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ ఎద్దేవా చేశారు. రేపు 23వ తారీఖున ప్రజల స్పందన పూర్తిగా వీళ్ళందరూ కూడా తెలుసుకుంటారని, మరి దానివల్ల వాళ్ళకి బుద్ధి చెప్పే విధంగా ప్రజలు తీర్పు ఇవ్వటం ఖాయమని చెప్పేసి, మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు రావడం, మరి సంబంధించిన ఖచ్చితంగా మరి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు చేసిన మరి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు గుర్తుంచుకొని మరి ముఖ్యమంత్రిగా రావటం మరి తప్పనిసరి అని చెప్పేసి ప్రజలందరూ కూడా మరి ఆ తీర్పు ఇస్తారని చెప్పి 23వ తారీఖున మేమందరం కూడా తెలియపరుస్తాం. స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 95వ వర్ధంతి కార్యక్రమం ఈరోజు నగరంలో ఘనంగా జరిగింది. నార్త్ సెంటర్లోని అల్లూరి విగ్రహానికి పలువురు ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బ్రిటిష్ పాలకుల కబంధ హస్తాల నుండి భారతావని విముక్తి కోసం ప్రాణాలుడ్డిన మన్యవీరుడు అల్లూరి సీతారామరాజుని ఎమ్మెల్సీ లక్ష్మణరావు అన్నారు. మంగళవారం నార్త్ సెంటర్లోని అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఆయన 95వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి విష్ణువర్ధన్ రావు, విగ్రహ స్థాపకులు రమణారావుతో కలిసి అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేశారు, ఘన నివాళులర్పించారు. ఈ సందర్బంగా లక్ష్మణరావు మాట్లాడుతూ అల్లూరి పోరాడిన మన్యం ప్రాంతం, అక్కడి గిరిజనులు నేటికీ వెనుకబడి ఉన్నారని, వారి అభ్యున్నతికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, రాజధానిలో విగ్రహం స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలని లక్ష్మణరావు కోరారు. అల్లూరి సీతారామరాజు ఏ ప్రాంతంలో అయితే పోరాటం చేశాడు, ఏ గిరిజనుల కోసం అయితే పోరాటం చేశాడు, ఆ మన్యం ప్రాంతం కానీ గిరిజనులు కానీ ఈరోజుకి పూర్తిగా వెనుకబడి ఉన్నారు. 70 ఏళ్ల స్వాతంత్ర్యం తర్వాత కూడా మన్యం ప్రాంతం చాలా వెనుకబడి ఉంది. అందువల్ల ప్రభుత్వాలు ఇప్పటికైనా సరే అల్లూరి సీతారామరాజుని గుర్తించి గౌరవించి ఆయన స్మారక చిహ్నాన్ని నెలకొల్పాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను ముఖ్యంగా అమరావతిలో, రాజధాని అమరావతిలో అల్లూరి సీతారామరాజు స్మారక చిహ్నాన్ని, విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతూ. అనంతరం విష్ణువర్ధన్ రావు, రమణారావు మాట్లాడారు. మన్యవీరుడు మరి అల్లూరి సీతారామరాజు గురించి మరి పెద్దలు అందరూ చెప్పే ఉన్నారు. ఆయన ఈరోజు వర్ధంతి ఇది ప్రభుత్వము జీవో కూడా పాస్ చేసింది, ఘనంగా చేయాలి ప్రతి చోట అని చేసింది. అందుకని ఎలక్షన్ కోడ్ అది ఉండడం వల్ల మన మిగతా అఫీషియల్స్ వాళ్ళని కూడా మేము రాజకీయ వాళ్ళని ఎవరిని మేము పిలవలేకపోయాం. కానీ మా డిపార్ట్మెంట్ తరఫున మా బాధ్యత ఇది, ఆయన వర్ధంతి కానీ జయంతి కానీ ఏదైనా చేసే బాధ్యత ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్దే.
విగ్రహం ఉండేది, సిమెంట్ విగ్రహం అటు పక్కన. ఆ విగ్రహాన్ని మరి ఆ రోజు ఉన్నటువంటి కమిషనర్ గారు దాన్ని ఇక్కడ ఈ రోడ్లు వైండింగ్లో అది తీసేయడం జరిగింది. తదుపరి ఇక్కడ మా రామచంద్రరాజు గారు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరి సహకారంతో ఈ కాంస విగ్రహం అనేది ఇక్కడ 2015 సంవత్సరంలో మాకు మా లక్ష్మీరావు గౌరవ అధ్యక్షులు గాను వారు మన రామచంద్రరాజు గారు వీరందరి సహకారంతో ఇక్కడ విగ్రహాన్ని నెలకొల్పాం. ఈ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ సెక్యూరిటీ గార్డులు గత 5 నెలలుగా జీతాలు అందక ఆకలి కేకలు పెడుతున్నారు. బకాయి జీతాలు కోరుతూ ఈరోజు మూకుమ్మడిగా ఆసుపత్రిలో ఆందోళన బాటపట్టారు. ప్రభుత్వాసుపత్రిలో సెక్యూరిటీగా పనిచేస్తున్న తమకు ఇప్పటికైనా బకాయి జీతాలు అందించి ఆదుకోవాలని కాంట్రాక్ట్ సెక్యూరిటీ గార్డులు అభ్యర్థించారు. జీతాలు లేక అధిక వడ్డీలకు అప్పు తీసుకుని అర్ధాకలితో అలమటిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మరి 5 నెలలు మరి ఇప్పటి వరకు మేము లేకపోతే ఇక్కడ సమస్య ఏమైనా ఉంటుందా? ఇక్కడ ఎంత ఇబ్బంది పడతారు వార్డుల్లో మేము లేకపోతే? మేము ఎంత కంట్రోల్ చేస్తున్నామో మాకు తెలుసు. మరి 2 రోజులు మేము లేకపోతే మరి ఎంత ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి తెలియాలా? ఇక్కడ చేసే వాళ్ళకి మరి మాకు జీతాలు ఇవ్వకుండా ఏమి లేకుండా 5 నెలల నుంచి ఎందుకు ఆపినట్టు? మరి మేము తినాలా? మాకు ఛార్జీ లేని మేము బతకాలా లేదా? మరి ఎట్లాగా మరి మా సమస్య ఎవరు తీరుతారు? ఎవరు తీరుతారు అని చెప్పనని ఇప్పుడు మేము ఇంత ఇచ్చేస్తున్నామో ఎవరు ముందుకు వస్తారో? వాళ్ళు ముందుకు వచ్చి మా సమస్యలు తీర్చేదాకా మేము ఈ బంధు కొనసాగుతూనే ఉంటుంది. మా బంధు ఏంది, మేము మాత్రం ముందడుగు వేసేసి బంధు నడుస్తూ దీన్ని జీతాల కోసము ఇచ్చేస్తామని మాకు డబ్బులు మాకు జీతాలు వచ్చిన దాకండి పిఎఫ్ రాలేదు, జీతాలు ఇవ్వలేదు, ఏమీ లేదు. ప్రభుత్వ ఆసుపత్రి సెక్యూరిటీ గార్డులకు తక్షణమే 5 నెలల బకాయి జీతాలు చెల్లించాలని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ జేఏసీ నేత ముత్యాలరావు డిమాండ్ చేశారు. ప్రభుత్వ జీవో ప్రకారం 12,000 జీతం ఇవ్వాల్సి ఉండగా కేవలం 6,500 అందిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బకాయి జీతాలతో పాటు ప్రతి నెల 5 లోపు జీతాలు అందించాలని ముత్యాలరావు డిమాండ్ చేశారు. ప్రభుత్వం జీవో నంబర్ 197 ఇచ్చింది. ఈ జీవో ప్రకారం ప్రతి నెల మొదటి వర్కింగ్ డే రోజున జీతం ఇవ్వాలని చెప్పేసి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి ఆ జీవోలో చెప్తా ఉంది. కానీ ఆ జీవోని ప్రభుత్వ ఆసుపత్రులు అమలు చేయడం లేదు. దీంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం 2016 ఆగస్టు నెలలో జీవో నెంబర్ 151 ఇచ్చింది. అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కార్మికులకి జీతాలు పెంచుతా జీవో ఇచ్చింది. ఆ జీవో నెంబర్ 151 ప్రకారం సెక్యూరిటీ గార్డులకు 12,000 రూపాయలు చెల్లించాలి. కానీ ప్రభుత్వ ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డులకు 6,800 నుంచి 6,400 రూపాయల వరకు ఇస్తా ఉన్నారు. అది కూడా ప్రతి నెల చెల్లించబోవడంతో తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. కలకత్తాలో అంతర్జాతీయ మెడల్ సాధించిన గుంటూరు టైక్వాండో క్రీడాకారులను ఈరోజు టీజేపీఎస్ కళాశాలలో అభినందించారు. గుంటూరు నుండి పాల్గొన్న 16 మంది క్రీడాకారుల్లో 3 అత్యంత ప్రతిభ కనపర్చి టైక్వాండోలో సిల్వర్ మెడల్ సాధించారు. వీరిని టీజేపీఎస్ కళాశాలలో కళాశాల సెక్రటరీ శ్రీనివాస్, ప్రిన్సిపల్ శివప్రసాద్, చైతన్య మాస్టర్, కృష్ణ తదితరులు అతిథులుగా హాజరై సర్టిఫికేట్స్ మెడల్స్తో సత్కరించారు. ఇంటర్నేషనల్ సిల్వర్ మెడలిస్ట్ కంకరగుంట బ్రిడ్జ్ కూడంలోని బ్రాడీపేట 21వ లైన్లో శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య ఆలయ పునః నిర్మాణ పూజలు వైభవంగా సాగుతున్నాయి. ఆలయ కమిటీ ప్రతినిధి మోతుకూరు వెంకటరత్నం దంపతులు ఆధ్వర్యాన మంగళవారం హోమ పూజలు భక్తి శ్రద్దలతో జరిగాయి. బుధవారం ఆలయంలో శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ, గోపయ్య, సాయిబాబా, మహాలక్ష్మమ్మ విగ్రహాల పునః ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. యావత్ భక్తులు ఈ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని వెంకటరత్నం పిలుపునిచ్చారు. స్వయంగా వెలిసి ఉన్నారు కావున ఆ గుడి కొంచెం శిథిల అవస్థలో ఉండటం వలన అదే లైన్లో 1/22 బ్రాడీపేటలో నూతనంగా గుడి నిర్మించి 6-7 హోమాలు జపాలు చేసుకొని 8వ తారీఖున 10:43 విగ్రహ ప్రతిష్ట చేసుకోవడం జరుగుతుంది. ఈ విగ్రహ ప్రతిష్టకు సహకరించిన భక్తులందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు. సివిల్ సర్వీసెస్ పరీక్షలపై అవగాహన కల్పించేందుకు ఏఐఎస్ఎఫ్ లక్ష్మయ్య ఐఏఎస్ స్టడీ సర్కిల్, గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ జేఏసీ, హిందూ పత్రికల సంయుక్త ఆధ్వర్యంలో శిక్షణా తరగతులు నిర్వహించేందుకు శ్రీకారం చుట్టారు.
సివిల్ పరీక్షలపై అభ్యర్థులకు అవగాహన పెంపొందించేందుకు ఈ నెల 9వ తేదీన శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు గెస్టెడ్ ఆఫీసర్ అసోసియేషన్ జేఏసీ చైర్మన్ కేవీ కృష్ణయ్య వెల్లడించారు. ఈ తరగతులు జడ్పి సమావేశ మందిరంలో జరుగుతాయని వివరించారు. ఎందుకంటే ఉద్యోగులుగా మాకున్నటువంటి ముఖ్యంగా గెస్టెడ్ ఉద్యోగులు తమ విధుల్లో చాలా తలమునకలై ఉంటారు. ప్రతి సమాచారాన్ని ముఖ్యంగా విద్యార్థులు టార్గెటెడ్ కాబట్టి విద్యార్థులకు లక్షిత సమాచారాన్ని కానీ అందజేసే ఉద్దేశంతో ఏఎస్ఎఫ్ను ఈ కార్యక్రమానికి సహ కో స్పాన్సర్లుగా మేము ఎన్నుకోవడం జరిగింది. సో సుబ్బారావు ఏఎస్ఎఫ్ ప్రెసిడెంట్ దీనికి గత 4 రోజుల నుంచి కూడా డిస్కస్ చేస్తూ ఈ యూపీఎస్సీ ఏపీఎస్సీ మిగిలిన ఆంధ్రప్రదేశ్ రాష్ట తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 47వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సంజీవయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దళితుల అభివృద్దికి దామోదరం సంజీవయ్య ఎంతో కృషి చేశారని మాజీ శాసనసభ్యులు చదలవాడ జయరాంబాబు కొనియాడారు. తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 47వ వర్ధంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. నాయకులు కార్యకర్తలు సంజీవయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. నేటి యువత దామోదరం సంజీవయ్యను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. లేదా పలానా ఇళ్ళ స్థలం ఇచ్చారు, ఇంకోటి మరాజ్ ఇవన్నీ ఒకటి మాటలు ఏది ఇచ్చినా అదంతా కాంగ్రెస్ పార్టీ గొడుగు కింద ఉన్న వాళ్ళే అది ఇచ్చారు. అంతేగాని కాంగ్రెస్ పార్టీ పెద్ద గొడుగు లాంటిది. ఆ గొడుగు కింద వేలాది మంది నాయకులు పుట్టారు, పెరిగారు, పెద్దవాళ్ళు అయ్యారు. దేశ జనాభా స్వాతంత్రం వచ్చినప్పుడు 26 కోట్లు ఉంటే ఇవాళ 130 కోట్లు ఉన్న బియ్యం దొరక్కపోవడం కానీ కరువు రావడం కానీ ఆఖరి మరణాలు కానీ లేవంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ పుణ్యమని సోదరులందరికీ తెలియజేస్తారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు లింగంశెట్టి ఈశ్వరరావు, మస్తాన్వలి, వనకూరి శ్రీనివాస్ రెడ్డి, ఈరి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మాన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. నార్త్ సెంటర్లోని అల్లూరి విగ్రహానికి వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి చంద్రగిరి యేసురత్నం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి దాని కొరకే తన ప్రాణాలర్పించిన యోధుడు అల్లూరి సీతారామరాజు అని వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి చంద్రగిరి యేసురత్నం కొనియాడారు. అల్లూరి వర్ధంతి సందర్బంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేవలం 27 ఏళ్ల వయసులోనే నిరక్షరాస్యులు, నిరుపేదలు, అమాయకులు, ఆయన అనుచరులతో చాలా పరిమితమైన వనరులతో బ్రిటిష్ సామ్రాజ్యం అనే మహాశక్తిని ఢీకొన్నారని తెలిపారు. నిజంగా ఈ రోజు కూడా మనం గర్వించదగిన విషయం ఏంటంటే ఎవరైనా ఫెరేషియస్గా ఉంటే అల్లూరి సీతారామరాజులాగున్నాడురా, అల్లూరి సీతారామరాజు లాంటి ధైర్యవంతుడురా, అల్లూరి సీతారామరాజులాగా బ్రిటిష్ ఏ విధంగా అయితే గుండెల్లో నిద్రపోయాడో ఆ విధంగా ఉన్నాడురా ఈ వ్యక్తి అని మనం సంబోధించుకోవడం మనకు చాలా గర్వకారణంగా ఉంది. కాబట్టి ఈరోజు కూడా మనం ఇన్ని సంవత్సరాలు గడిచినప్పటికి కూడా ఆయన గుర్తు చేసుకోవటం, మరి మన చరిత్రలో ఒక వాదన ఉంది, ఆయన బ్రిటిష్ వాళ్ళ చేతిలో చనిపోలేదు, ఆయన ఎంతో కాలంగా సహజ మరణమే పొందారనే ఒక ఇది ఉంది, దాని మీద కూడా కొన్ని అధ్యయనాలు జరుగుతున్నాయి. కార్డన్ శ్రీవారి ఆలయంలో ఈరోజు బంగారు పుష్ప పూజలు భక్తి శ్రద్ధలతో వైభవంగా జరిగాయి. తిరుమల తిరుపతి తరహాలో ప్రతి నెల మొదటి మంగళవారం ఈ పూజలు సాగుతాయి. ఆలయ పూజారి మాధవ్ వేద మంత్రోచనల మధ్య సాగిన ఈ పూజల్లో పరిసర ప్రాంత భక్తులు పాల్గొన్నారు. స్వామివారికి బంగారు పుష్పాలతో పాదపద్మ పూజలు జరిపి తరించారు. తిరుమలలో ప్రతి మంగళవారం కూడా స్వామివారికి సువర్ణ అష్టదళ పాదపద్మారాధన కార్యక్రమం అంటే బంగారు పుష్పాలతో పూజా కార్యక్రమం ప్రతి మంగళవారం తిరుమలలో ఉంటుంది. అలాగనే మన గుంటూరు తిరుపతిలో నెలలో మొదటి మంగళవారం రోజున ఈ బంగారు పుష్పాల పూజ ఏర్పాటు చేయడం జరిగింది. పాలకవర్గం వాళ్ళు స్వామివారిని బంగారంతో కొలవాలని శాస్త్రం చెప్తూ ఉన్నది, అంటే ఎవరి శక్తిని బట్టి వాళ్ళు బంగారు పుష్పంతో పూజ చేయాలి. మరి బంగారు పుష్పంతో పూజ చేసేటువంటి శక్తి లేనటువంటి వాళ్ళందరూ కూడా పత్రం పుష్పం ఫలంతోయం అన్నట్లుగా ఆఖరికి ఒక తమలపాకు లేకపోతే ఒక మారేడు దళమో తులసి దళం పెట్టి పూజ చేసినా కూడా భగవంతుడు సంతోషపడతాడట. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.